మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మాటలు వింటున్న మీ అందరికీ వందనములు. కీర్తనల గ్రంథము 86:10 చదువుకుందాం. 86:10 నీవు సృజించిన అన్ని చినులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. విశ్వాసంతో దావీదు ఇలా పలుకుతా ఉన్నాడు, నీవు సృజించిన అన్ని జనులందరూ అంటే ఎవరైతే యేసుప్రభుని తెలుసుకోకుండా ఉంటారో వారందరూ కూడా వచ్చి ఆయన సన్నిధిని నమస్కారం చేయుదురు. కొన్ని సమయాల్లో మంచి టానిక్ ఏంటో లేక మంచి ఇంగ్రీడియంట్ ఏంటో మంచి ఫుడ్ ఏంటో కొంతమందికి తెలియదండి. తెలియని సందర్భంలో ఎవరైనా ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే పరిచయం చేస్తారు ఇది మంచిది అని. అప్పుడు వెంటనే అందరికీ తెలియకపోవచ్చు, కానీ అది లేటుగా అయినప్పటికీ అనేకులకి తెలుస్తుంది. నిజంగా కొన్ని మందులు తయారు చేసినప్పుడు వెంటనే దాని రిజల్ట్ అనేది తెలియకపోవచ్చు, కానీ అనేక మంది వాడి అది బాగుంది మంచిగా పనిచేస్తుందని కొంతమంది సాక్ష్యం ఇచ్చినప్పుడు అది తప్పకుండా అనేక మంది కూడా వాడడానికి ఆసక్తి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే దేవుని గురించి కూడా కొందరు తెలుసుకున్నారు, అయితే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు బాగుపడడం ద్వారా అనేకులు ఎరగని వారు కూడా పరిచయం చేస్తారు. ఎరిగిన వాళ్ళు ఎరగని వారికి, అంటే ఒక మందు ఏ విధంగా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు, నేను బాగుపడ్డాను కాబట్టి మీరు ఈ మందు వాడితే బాగవుతుంది, ఈ ఫుడ్ తింటే బాగవుద్ది, ఎలాగా ఇంట్రడ్యూస్ చేస్తారో దాని గురించి ఎట్లాగైతే పరిచయం చేస్తారో అలాగే దేవుని నామము ఎవరైతే ఎరిగి స్తుతించి ప్రార్థించి బాగుపడతారో వాళ్ళందరూ కూడా తెలియని వారు అన్ని జీవులు దేవుని ఎరగని వారికి పరిచయం చేస్తారు. పరిచయం చేసినప్పుడు వాళ్ళందరూ తప్పకుండా ఆయన నామాన్ని మహింపరుస్తారు, నమస్కరిస్తారు. ఎందుకంటే దావీదు నిజముగా ఆ దినాల్లో యేసుప్రభు మానవుడిగా రాకముందే విశ్వాసంతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నిజమేనండి, మన దేవుని బిడ్డలమైన మనం కూడా మన కుటుంబ విషయాలలో విశ్వాసంతో పలుకుదాం. మన పిల్లలు లేక మీ తల్లిదండ్రులు లేక మీ లైఫ్ అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో ప్రార్థించండి. అలాగే మీ గ్రామం కొరకు అనేకులు మంచిగా ఉండాలని, యవన బిడ్డలు అనేక మంది మరి దారి తప్పిపోతున్నారేమో, వారందరూ మంచిగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలని మనందరూ మన ప్రార్థనలో మన దేశం కొరకు అందరూ మంచిగా ఆశీర్వదించబడాలని, అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ బాగుపరచబడాలని అందరి నిమిత్తమే ప్రార్థించి మంచి బిడ్డలుగా మంచి మనసు కలిగి మనము కూడా విశ్వాసంతో ప్రార్థిద్దాం. అట్టి ప్రార్థన ఆత్మను దేవుడు మనందరికీ దయచేయంగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఏ విధముగా అయితే నీ బిడ్డలు ఖర్జూరు వృక్షం వలె నీతిమంతులు మూవవేదురు అన్నట్లుగా అన్ని వృక్షాల వలె ఖర్జూరు వృక్షం లేదనైనా ప్రత్యేకించబడిన ఒక అనుభవంలో ఖర్జూరు వృక్షాన్ని మీరు చూపిస్తున్నారు. అలాగే మేము కూడా నీతో అంటుకట్టబడి నాయన నీతో మేము ఫలించి ప్రభా నమ్మకస్తులముగా నీ కొరకైన ప్రజలముగా నీ పిల్లలముగా అయా మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. నువ్వు ఈ లోకానికి వచ్చావని అయా నీవు మరణించి తిరిగి లేచావన్న విశ్వాసము గలవారే ప్రార్థించేవారుగా అనేకుల మేలు నిమిత్తమై నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు నిలబెట్టమని వాడుకోమని మా ప్రభువును ప్రేరక్షుడని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.